చాలా జాగృతగా తెలంగాణ సమాజం ఈ కేసును స్టడీ చేయవలసిన అవసరం ఉంది। దిగజారినటువంటి ఒక పోలీస్ వ్యవస్థకు దిగజారినటువంటి ఒక లా అండ్ ఆర్డర్ సిచువేషన్ కు ఈ కేసు ప్రతీక। 31వ తారీఖు నాడు బాధితురాలి తండ్రి కంప్లైంట్ చేస్తే 7 రోజులు పట్టింది। నిందితులు ఎవరు అని చెప్పని గుర్తించడానికి రెండు సినారియోస్ నేను మీ దృష్టి గుర్తు చేసుకోవాలనుకున్నా। దిశ రేప్ జరిగినప్పుడు రాత్రికి రాత్రి సీసీటీవీ ఫుటేజ్ కూడా సరిగ్గా లేదు, అక్కడ ఆధారాలు కూడా పూర్తి స్థాయి లేవు, కానీ రాత్రికి రాత్రి ఆగమేగాల మీద నిందితులను పట్టుకున్నారు, నిందితులను అరెస్ట్ చేశారు, తర్వాత వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపేశారు కూడా। కానీ ఇక్కడ మాత్రం 7 రోజులు ఎందుకు పట్టింది అంటే పేదోడికి ఒక న్యాయం, పేదోడు నిందితుడైతే వాడి పట్ల అనుసరించే తీరు ఒకటి, బడా బడా బాబులు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే రాజకీయ నాయకుల పిల్లలు గనుక ఒకవేళ నిందితులైనట్టయితే వాళ్ళ పట్ల ఇంకొక న్యాయమా అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం।